ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమై పొత్తులతో చర్చించనున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశమవుతారని సమాచారం. 10 అసెంబ్లీ స్థానాలు, 7 లోక్సభ సీట్లను ఆశిస్తోంది బీజేపీ. అరకు, విశాఖ, రాజమండ్రి, నర్సాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాలపై కన్నేశారు ఢిల్లీ పెద్దలు. బీజేపీ, జనసేన పార్టీలు రెండింటికి 30 అసెంబ్లీ స్థానాలు, 5 లేదా 6 ఎంపీ సీట్లు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు తర్వాత పవన్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈసారి ఎన్నికలు ప్రతిపక్ష పార్టీకి డూఆర్ డైగా మారింది. దీంతో సీట్లు, పొత్తుల విషయంలో బీజేపీ ఎలాంటి ప్రపోజల్ పెడుతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ టూర్ హాట్ టాపిక్ గా మారింది, ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? రేట్ స్వాతి, మీరు చెప్పినట్లుగా డూఆర్ డై ప్రతిపక్షాలకు కావచ్చు, ఇటు అధికార పార్టీకి కావచ్చు, ఎన్నికలు డూఆర్ డై అన్న సిచ్యువేషన్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న పరిస్థితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు అన్ని రకాల స్ట్రాటజీస్ని అవలంబించడంతో పాటుగా ఒక వైసీపీ వ్యతిరేక ఓటు అనేది చీలకూడదు అనే దిశగానే ప్రతిపక్షాలన్నీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా ఇప్పటికే టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీలు కూడా పొత్తులు పెట్టుకున్నాయి. దీనికి అనుగుణంగానే సీట్ల సర్దుబాటు కూడా దాదాపు ఫైనలైజేషన్ అయిపోయిన పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో కలిస్తే బాగుంటుందన్న అభిప్రాయం గత నుంచి పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తాను ఏదైతే ఢిల్లీకి 1-2 సార్లు వెళ్లిన పరిస్థితి కూడా ఉంది, టీడీపీతో కలిసి వెళ్తే బాగుంటుందన్న ప్రపోజల్ కూడా బీజేపీ అధినాయకత్వం వద్ద పవన్ కళ్యాణ్ పెట్టిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఆ మూడు పార్టీలు అంటే 2014 ఎన్నికల్లో ఏ కాంబినేషన్తో అయితే వెళ్ళామో మళ్ళీ తిరిగి 2024 ఎన్నికల్లో కూడా అదే కాంబినేషన్తో వెళ్తే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దింపే అవకాశం ఉంటుందన్న అభిప్రాయానికి, ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గత దాదాపు ఏడాది కాలంగా ఈ లాబింగ్ అనేది చేస్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు సీట్ల సర్దుబాటు వ్యవహారం తుది కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో మరొకవైపు మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతున్న నేపథ్యంలో బీజేపీ నుంచి కూడా కొంత క్లారిటీ ఇవ్వడానికి దాదాపు లైన్ క్లియర్ అయినట్టుగానే కనిపిస్తోంది. బీజేపీ, టీడీపీ అలాగే జనసేన ఈ మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదాపు రంగం సిద్దమవుతున్నట్లుగానే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. స్వాతి, కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు, కాసేపట్లో ఢిల్లీలో కూడా ల్యాండ్ అవుతారు. సో ఈ రోజు రాత్రి అమిత్ షా నడ్డాలతో భేటీ అవుతారు. అలాగే ఒకవేళ ఈ రాత్రికి కనుక కుదరని పక్షంలో రేపు వాళ్ళిద్దరితో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా పొత్తుల అంశం మీదే ప్రధానంగా చర్చ జరపడం, సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించిన చర్చ జరపడం, ఈ ఎజెండాగానే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ వైపు నుంచి అయితే కొన్ని ప్రతిపాదనలు, కొన్ని సీట్లకు సంబంధించిన చర్చ ఇప్పటికే రాజకీయ వర్గం కొన్ని ప్రపోజల్స్ పెట్టినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలని అలాగే ఒక 6 లేదా 7 ఎంపీ స్థానాలని కోరుకుంటూ బీజేపీ, టీడీపీకి ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా 2014 ఎన్నికల్లో అప్పట్లో తెలుగుదేశం పార్టీతో 16 స్థానాల్లో పొత్తు పెట్టుకున్న బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది. సో ఆ నాలుగు స్థానాల నుంచి తిరిగి పోటీ చేయడంతో పాటుగా మరొక అదనంగా ఇంకో 6 స్థానాలని బీజేపీకి కొంత బలం పెరిగింది. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీల కాంబినేషన్తో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి గెలుస్తారనుకునే ప్రణాళికలు కావచ్చు అనే విశ్లేషణలు ఎక్కడైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి మరొక 6 నియోజకవర్గాలు, మొత్తం 10 నియోజకవర్గాలని తమకు కేటాయించాల్సిందిగా, అసెంబ్లీ సెగ్మెంట్లను కేటాయించాల్సిందిగా టీడీపీకి బీజేపీ ప్రపోజల్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది. మరొకవైపు 6 లేదా 7 ఎంపీ స్థానాలు అంటే బీజేపీకి ఇక్కడ రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ రాజకీయాల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లను సాధించుకునే ప్రయత్నం, తమ పార్టీ గుర్తు మీద దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో బీజేపీ కూడా ఏపీ నుంచి వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుంది. సో దాంట్లో దానికి అనుగుణంగానే 6 లేదా 7 ఎంపీ స్థానాలను కేటాయించాల్సిందిగా ఇప్పటికే ప్రపోజల్స్ పెట్టినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో గత నుంచి చెప్పుకుంటూ వస్తున్నట్టుగానే అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, నర్సాపురం, మరొకవైపు రాజంపేట, తిరుపతి, ఒంగోలు, సో ఇటువంటి సెగ్మెంట్స్ని ఇటువంటి పార్లమెంటు లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసే దిశగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. సో దీనికి అనుగుణంగా ఈ ప్రపోజల్స్ అన్ని కూడా ఇవాళ చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రం ఈ పొత్తుల విషయంలో కావచ్చు, సీట్ల కేటాయింపు విషయంలో కావచ్చు చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2009లో ఇదే విధంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలకు, మహాకూటమిగా ఏర్పడి మిత్రపక్షాలకు భారీ ఎత్తున సీట్లను కేటాయించడం
రావడంతో ఆ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పార్టీ నష్టపోయిన పరిస్థితి, మిత్రపక్షాలకు ఇచ్చిన స్థానాల్లో చాలా వరకు కోల్పోయిన పరిస్థితిలో అధికారంలోకి అప్పట్లో రాలేకపోయింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ మిత్రపక్షాలకు, బీజేపీకి కావచ్చు, జనసేనకు కావచ్చు, బలం లేని చోట్ల సీట్లను కేటాయిస్తే మళ్ళీ అవి వైసీపీకి ప్లస్ అవుతాయి, ఆ స్థానాల నుంచి వైసీపీకి గెలుస్తుంది. కాబట్టి అటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఎక్కడైతే ఖచ్చితంగా గెలుస్తారో అనుకుంటారో అటువంటి స్థానాలని ఎంపిక చేసుకుని ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకే ఆ టికెట్ల కేటాయింపు అనేది జరపాలి. లేకపోతే అది అంతిమంగా వైసీపీకి అనుకూలంగా మారుతుందన్న విశ్లేషణలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. మరొకవైపు ఎప్పుడైతే ఢిల్లీ టూర్కి సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ అయిందో, చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్కి సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ అయిందో, అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ రాత్రికి లేదా రేపు, ఇవాళ రాత్రి కుదరని పక్షంలో రేపు పార్టీకి బీజేపీకి సంబంధించిన ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. స్వాతి, అది ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు, మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఈ రోజు రేపు కూడా ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది. మరి ఎవరెవరిని కలవబోతున్నారు? ప్రస్తుతానికి హోంమంత్రి అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు అని తెలుస్తోంది. ఇంకా ఎవరెవరు అపాయింట్మెంట్స్ ఉన్నాయి, స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఈ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో ఉన్నారు. ప్రసాద్, మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోబోతున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ టూర్ అయితే హాట్ టాపిక్ గా మారింది. ఎవరెవరిని కలవబోతున్నారు? ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకును నేరుగా ముఖాముఖితో చర్చలు జరిపేందుకు అవకాశం ఉంది. ఇదే సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఇది ఇలాగనే జరిగింది. ఆ రకంగా ఈసారి కూడా అమిత్ షా అదేవిధంగా నడ్డా సమక్షంలో చంద్రబాబు నాయుడు ముఖాముఖి చర్చలు జరిపేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ వర్గాలు మాత్రం పిలిచారు అన్న అంశాన్ని చెప్తున్నారు, కానీ దానిపై స్పష్టత మాత్రం ఇంకా లేదు. మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చర్చలు అంటే పొత్తులో భాగంగా ఏ రకంగా ఏ పార్టీలు ఏ రకంగా పోటీ చేయాలి, అదేవిధంగా ఇప్పటికే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది, ఆ మేరకు టీడీపీతోనే సఖ్యత కుదరాల్సి ఉంది. కాబట్టి టీడీపీ చేసే ప్రతిపాదనలు ఏ రకంగా ఉన్నాయి, బీజేపీ ఏ రకంగా ఆశిస్తుంది, అదేవిధంగా బీజేపీకి ఉన్నటువంటి సమాచారము, వాళ్ళు ఇచ్చే ప్రతిపాదనలు ఏంటి, వీటన్నిటిపై కూడా సమగ్రంగా చర్చించిన తర్వాతనే అసెంబ్లీలో ఎన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలి, అదేవిధంగా లోక్సభకు సంబంధించి ఎన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు అవకాశం ఉందన్న అంశంపై కూడా తర్జన భర్జనలు జరిగిన తర్వాతనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వచ్చేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి మూడు పార్టీలతో ఒక కూటమిని ఏర్పాటు చేసి తిరిగి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా చేరేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేస్తుందా, అయితే ఇంకా ఇతరత్ర ఏమన్నా అవకాశాలు ఉన్నాయా అన్న అంశంపై కూడా ఆలోచించాల్సి ఉంది. కాబట్టి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీకి రావడం అన్నది చాలా ప్రాధాన్యత ఉన్న అంశం. బీజేపీతో చర్చలు జరపడం అన్నది మరొక ప్రాధాన్యత అంశం. ఈ చర్చల్లో భాగంగా ఏ రకంగా వీరిపై సఖ్యత, ఈ సీట్ల సర్దుబాటుపై సఖ్యత ఏ రకంగా ఉంటుందన్న అంశం మాత్రం స్పష్టంగా ఇంకా చెప్పేందుకు అవకాశం లేదు. ప్రధానంగా లోక్సభ స్థానాల్లో దాదాపు 5 నుంచి 6 స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ ప్రతిపాదించే అవకాశం ఉందని చెప్పి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా టీడీపీ కూడా పెద్ద ఎత్తున 2 భాగస్వామ్య పక్షాలకు కూడా సీట్లు కేటాయింపు చేయాల్సి ఉంది. కాబట్టి తాను మరింతగా కుచించుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా సమగ్రంగా ఆలోచించి గెలుపు ఆధారంగా చేసుకుని ఈ రకంగా సీట్లు సర్దుబాటు చేసుకోవాలన్నది టీడీపీ యొక్క ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి స్పష్టంగా ఈ రకంగా ఎన్ని స్థానాలు ఏంటి అన్న అంశంపై ఇంకా ఒక స్పష్టత లేనప్పటికీ కూడా అలా బీజేపీ మాత్రం ఎక్కువ స్థానాలు, దాదాపు 5 నుంచి 6 లోక్సభ స్థానాలు మాత్రం కోరుతుండగా తెలుస్తుంది. అసెంబ్లీ స్థానాలు 10 నుంచి 15 స్థానాలు ప్రతిపాదించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి టీడీపీకి ఉన్నటువంటి సమాచారము, అదేవిధంగా అనేకమైనటువంటి సర్వే రిపోర్టులు ఆధారంగా ఏ పార్టీకి ఏ రకంగా ఏ స్థానాల్లో ఎక్కడెక్కడ బలంగా ఉంది, వీటన్నిటిపై కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక సమాచారాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు ఇద్దరు నేతలతో కూడా సంప్రదింపులు జరిపేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ సమాలోచనలో ఎలాంటి ఒక పరిష్కార మార్గం వస్తుంది అన్న అంశంపై ఇంకా వేచి చూడాల్సి ఉంది.